యవ్వనస్తులారా మీరు గమనించండి, మనకంటే ముందు బతికిన వాళ్ళు సుఖంగా బతకలేచ్చుమా. మనకంటే బతికిన వాళ్ళు, మనకంటే ముందు క్రీస్తును పరిచయం చేసుకుని లోకంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ లోకపు వ్యసనాలకి వాటి చేత జయించబడి వాటిలో మునిగిపోయి పోలేరు సుమా. దేవుని కొరకు నిలబడ్డారు. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కుంటేనే యేసుక్రీస్తు ప్రభువారి బాధ్యత మీ భుజ స్పందాలు చర్చికి వెళ్ళి, లేదా జనవరి 1st వెళ్ళి, డిసెంబర్కి వెళ్ళి, క్రిస్మస్కి వెళ్ళి, లేదో అప్పుడప్పుడు జస్ట్ ఏదో విజిటింగ్ క్రిస్టియన్ లాగా అప్పుడప్పుడు కనబడే క్రిస్టియన్ లాగా ఉంటే ఎటువంటి ఉపయోగము లేదు. ప్రియాల బాధ్యతాయుతమైన క్రైస్తవులుగా, రోషం కలిగిన క్రైస్తవులుగా, నీతి కలిగిన క్రైస్తవులుగా మనం ఉంటేనే దేవుని నామానికి మనం మహిమ తీసుకురాగలుగుతాం. మన శత్రువైన అపవాదితలను